వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యం. వైఎస్ఆర్ చేయుత చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ శ్రేణులు. ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా ఆకస్మిక దాడి చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. 11 ట్రాక్టర్లు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలింపు. కాకుమారు నీటి పారుదల శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుచరిత పొలాలకు నీరు ఎందుకు ఇవ్వలేదని అధికారుల తీరుపై ఆగ్రహం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని కే వడ్డేపల్లి, మొగరాల, దామల చెరువు, పాకాల బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో గ్రామ వీధి కూడలిలో అభివృద్ధి నిరోధక వైసీపీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరు కార్యక్రమంలో ప్రస్తుత ప్రభుత్వం పనితీరుపై కేంద్ర ప్రభుత్వ రాష్ట్రానికి అందిస్తున్న వివిధ అభివృద్ధి పథకాలను ప్రజాపోరులో చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర మోర్చా కార్యదర్శి అట్లూరి శ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు మాట్లాడారు. मन की आलोची अत्यधिक आलोची पाकड़ी गत पश्चात गतमने కుప్పం పట్టణ పరిధిలోని లేఅవుట్లు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ పలార్లపల్లి విఆర్ఓ విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడారని మహాజనసోనిక్ పార్టీ కుప్పం కన్వీనర్ మురిగేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లా పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయు పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ లో ఉన్న 6 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ఏఐటియుసి మండల నాయకుడు మహేష్ మాట్లాడుతూ గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న జీతాలు వేయాలని కోరుతూ కార్మికులు నిరసన తెలుపుచూ ఉన్నప్పటికీ
संबंधित కాంట్రాక్టర్ గాని జిల్లా వైద్య శాఖ అధికారులు గాని స్పందించడం లేదు। పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సిన ప్రభుత్వం జీతాలు పెంచకపోగా ఇచ్చే జీతం కూడా 6 నెలలు ఆపేయడం వలన కార్మికుల కుటుంబాలు పోషణకు భారంగా మారి పిల్లల చదువులకు కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు। अदन आस्पत्रि बेसेंट श्रम धार पोसी रोज पे वील की रावास जीता वील अंदर पे शाटर कार्मिक पद वेल रूपये अभी आर नीचे इवे इन अधिकार सूपरवर्जर की प्रभु पट्टा इप्डना उन्नताधिकार मेडिकल आफीसर का कलेक्टर का रावासी पेन्न जीता इप्चे भविष्य में पे पूर्ति स्थाई समीकरणा की एट साध्यों में चपड़ता कार्यक्रम पेन्नील जीता वैंने चित्तूरु जिल्ला पूतलपट्टु नियोजकवर्गं ऐराला मंडलं वड्रंपल्ली पंचायती वड्रंपल्ली ग्रामं दलितवाडनंदु बीजेपी ऐराला मंडल अध्यक्षुडु एम कुमार आध्वर्यंलो प्रजापोरुलो भागंगा स्ट्रीट कॉर्नर मीटिंग निर्वहिंचडं जरिगिंदि। भारत प्रधानी श्री नरेंद्र मोदी प्रधानमंत्रुलु बाध्यतलु चेपट्टिनप्पटि नुंचि प्रजल कोसं नरेंद्र मोदी निर्वहिस्तुन्न संक्षेम पथकालु देश अभिवृद्धिलो भागंगा आयन चेस्तुन्नटुवंटि कृषिनि देश प्रजलकु करोना कष्टकालंलो उचित रेषन बिह्यम उचित करोना वैक्सीन इलांट संक्षेम पधका अच्छी ग्राम प्रजक विवरी कार्यक्रम में बीजेपी राष्ट्र नायक मरी पूतरपट निजर्ग इनारज श्री जगदीश्वर नायुड़ तर प्रति प्रभुत्मी मन हक मन अंदक मध्यान भोजन पथकीस अड़गे हक अंदर మాకు పార్టీ చెప్పిన విషయం కూడా అంటే ప్రజలకు ఇట్లాన్ని వివరించండి వాళ్ళను వాళ్ళ ఊర్లో స్కూల్లో సక్రమంగా భోజనం పెట్టడం లేదా అంగన్వాడీలో సక్రమంగా పాలు గుడ్లు ఇవ్వడం లేదా నిలదీసి అడగమని చెప్పండి। మనం పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం పేద ప్రజలకు అందాలి వాళ్ళకి ఇవన్నీ అవగాహన లేకుండా ఇది ప్రభుత్వం డబ్బులకు ఇస్తుందేమో కొంతమందికి ఇస్తున్నారేమో అని అపోహలు ఉన్నారు కానీ పూర్తిగా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది ప్రతి ఒక్కరికి అందాల్సిన పథకాలు వాటిని వాళ్ళను ఎడ్యుకేట్ చేసి తెలియజేసి ఈ పథకాలన్నిటిని వాళ్ళను అందే విధంగా మీరు చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మాకు చెప్పిన మీదటనే ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోనూ మేము వివరించడం జరిగింది। అదే విధంగా రేషన్ కార్డ్స్ కావచ్చు ఈ రోజు గ్రామాల్లో జగనన్న కాలనీ పేరిట వాళ్ళు ఇల్లు నిర్మిస్తున్నారు ఓకే మీ గవర్నమెంట్ ఉంది మీ పేరు పెట్టుకున్నారు కానీ ఆ ప్రతి ఇల్లు 180,000 రూపాయలు ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి అడిషనల్ గా ఇవ్వట్లేదు। యాక్చువల్ గా అయితే కేంద్ర ప్రభుత్వం 180,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 1.5 లక్షవాలి మొత్తం 330,000 తో పేద ప్రజలకు ఇల్లు కట్టించాలి ఎక్కడ ఇవ్వట్లేదు ఆ 180,000 ఇస్తున్నారు మిగతాది మీ కర్మ మీరు ఎగేస్ కట్టుకుంటా కట్టుకోండి లేదంటే వదిలేయండి అన్నట్టు వదిలేస్తారు। మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు వీళ్ళు స్టిక్కర్లు మార్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ నిలదీసి మీ వాళ్ళు ఇస్తున్న దాని మీరు ఇస్తున్నారు కానీ మీరు ఏమ ఇస్తున్నారు మీ భాగస్వామి ఏముందని నిలదీసి వీటన్నిటిని కూడా మనం మన హక్కును సాధించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటన్నిటిని గుర్తించి నరేంద్ర మోడీ గారికి మీరు మద్దతిచ్చి ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను। జై హింద్ జై భారత్। ఈ సాకరించినటువంటి మన గ్రామ ప్రజలందరికీ కూడా శ్రద్ధలు తెలుపుతున్నా అదే భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు చెప్తున్నా। మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా రేషన్ కార్డులు కావచ్చు పెన్షన్లు కావచ్చు ఇల్లు కావచ్చు ఇంటి పట్టాలు ఏదైనా లేదంటే కుమారుకి చెప్పారంటే మేము మాట్లాడతాం కలెక్టర్తో కావచ్చు ఎవరితో కావచ్చు నేను మాట్లాడి వాటిని మంజూరు చేయించేదానికి మేము దుర్గమ్మ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। దర్శనం విఐపిలకేనా సామాన్యలకు లేదా క్యూ లైన్ లో కిక్కిరిసిపోతున్న ఆదుకునే నాదుడే లేడు। గంటలు గంటలు క్యూ లైన్ లో పిల్లలతో పాటలు పడుతున్నాం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। फ्री दर्शन चूडी को दूर तरह अड़कें अटे ओनली
విశాఖ గోకుల్ థియేటర్ సమీప ప్రాంతంలో ఉన్న అల్లిపురం గ్రామదేవత శ్రీ రాచ పోలమాంబ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు హోమం చేపడుతున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అక్టోబర్ 5 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని, ప్రతిరోజు హోమం, కుంకుమార్చన కార్యక్రమం, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. 6వ తేదీన చండీ హోమం ఉంటుందని అన్నారు. ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలపై మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రాయదుర్గం మండలంలోని డి కోడవరం గ్రామంలో బాధుడే బాధుడు కార్యక్రమం బైక్ ర్యాలీ నిర్వహించి విస్తృతంగా పర్యటించి పెన్షన్ ధరలు, కరపత్రాలను పంపిణీ చేస్తూ 3.5 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడం జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న భావన ప్రతి మహిళ వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పాలన కాలంలో నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉండేవని, ఈ 3 ఏళ్లలో 4-5 రేట్లు పెరిగి సామాన్యుల జీతాలను అతలాకుతలం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెడవేగి మండలం వేగివాడు గ్రామంలో ఘోరం జరిగింది. గోపన్నపాలెం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు 15 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోటార్ బైక్ పై కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. దీనిపై బాలిక తల్లి గల్లాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎంఆర్పిఎస్ నాయకుడు కందుల రమేష్ తెలిపాడు. పోలీసులు కేసు కట్టకుండా బాలికను రప్పించి తల్లికి అప్పగించారని రమేష్ తెలిపారు. కిడ్నాప్ చేసిన వ్యక్తిపై కేసు కట్టకుండా పోవడంతో
జరిగిన అవమానం తట్టుకోలేక తల్లి కూతుళ్ళు ఇక తమకు పోలీసుల ద్వారా న్యాయం జరగదని భావించి డ్రింక్ బాటిల్లో ఎలుకల మందు కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిస్థితి గమనించిన గ్రామస్తులు తల్లి కూతుళ్ళను చికిత్సకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం గల్లా అనిత, శనివారం గల్లా దేవి తుదిశ్వాస విడిచారు. దీనిపై ఆదివారం వేగివాడలో పోలీసులు కేసు కట్టి ఉంటే తల్లి కూతుళ్లు బ్రతికి ఉండేవారని, దీనిపై గ్రామంలో బాధ్యులైన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఎగువాడ రహదారిని మూసివేసి భారీగా ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు కొత్తపల్లి మురళీ నందిపాము, శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి బొక్కినాల రాజేష్, కొత్తపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. వేగవరం శివారు కొత్తపల్లి గ్రామానికి చెందిన కాటూరు చిట్టుబాబు అనే వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి మా మేనకోడిని తీసుకుని కిడ్నాప్ చేసి ఏలూరు తీసుకెళ్లి శారీరకంగా మానసికంగా లాడ్జిలో పెట్టి అనుభవించి బెదిరించి భయభ్రాంతులకు గురిచేసి నీ ఫోటోలు బయట అందరికీ షేర్ చేస్తానని బెదిరించి శారీరకంగా అనుభవించాడు. మీలోపు మేము చదివేకి పోలీసు రాన్ని ఆశ్రయించాం. వాళ్ళ లొకేషన్ ద్వారా వాళ్ళు సాయంత్రం 13వ తారీఖు సాయంత్రం పోలీస్ స్టేషన్కి రప్పించారు. రప్పించినప్పుడు ఎస్ఐ గారు లోనకు పిలిచి ఎక్కడికో బయటికి వెళ్ళారు ఏలూరు పని మీద. నైటు వచ్చేసరికి 11 గంటలైంది. 11 గంటల సమయంలో ఇరు వర్గాలను పిలిచి అతన్ని ఖండించకుండా నువ్వెందుకు తీసుకెళ్ళావరని అతన్ని దౌర్జన్యం కూడా చేసి అతన్ని ఏ మాట మాట్లాడకుండా రేపు రండి అని చెప్పేసి మమ్మల్ని ఇరు వర్గాలను పంపించేశాడండి. మేము మరుసటి రోజు వెళ్తే ఆయన సెలవులో వెళ్ళారు, ఏ ఊరు వెళ్ళారని చెప్పారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు తిరిగాం. అది అనేసరికి 3 రోజులు తిరిగాం. ఫస్ట్ రోజు వెళ్ళిన నైటు మా అక్క ఎందుకు లాడ్జికి తీసుకెళ్ళాడని ఎస్ఐని ప్రశ్నించగా నైట్కి ఇంటికి తీసుకెళ్ళి నైట్ అడుగు ఏం చేశాడో రూమ్లో అని అసభ్యకరంగా పదాచలంతో మహిళలతో మాట్లాడేసిన మాట కాదు, అది చెప్పుకునేవి కాదు. అలా మాట్లాడి పంపించేసిన ఎస్ఐ 3 రోజుల దాకా రాలా. 16వ తారీఖు మధ్యాహ్నానికో ఎప్పుడో వచ్చాడు. ఈలోపు 16వ తారీఖు ఉదయం 11 గంటలకి 10 గంటల నుంచి 11 గంటల సమయంలో ఇద్దరు ఈ అవమానాలు భరించలేక అత చిట్టుబాబు చేసిన అరాచకాలు బెదిరింపులు తాళలేక ఎలుకల మందు కూల్ డ్రింక్లో కలుపుకొని తాగేశారు. మేము హఠాకుట్టిన సాయంత్రం తెలిసేసరికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరిని జాయిన్ చేశాం. సీరియస్ కండిషన్ ఉందనగా వాళ్ళు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. చికిత్స నిమిత్తం చేశారు, ట్రీట్మెంట్ చేశారు. నిన్న 23వ తారీఖున మా అక్క అయినటువంటి గల్లాదేవి మృతి చెందింది. ఈరోజు గల్లా అనితపావని నిన్న 23వ తారీఖు మృతి చెందింది. 24 ఉదయం ఈరోజు అనితపావని అదే గల్లాదేవి కూడా మృతి చెందింది. ఈ ఇంత కారణానికి మేము 12వ తారీఖున మిస్సింగ్ కేస్ కంప్లైంట్ ఇస్తే, 13వ తారీఖున మేము కంప్లైంట్ ఇస్తే దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకోకుండా పెదవిగా వేస్తాయి, నిర్లక్ష్యం చేశాడు. ఈ ఆ రోజు నాడే కూడా ఇది సందేశం అయితే ఇంత 2 ప్రాణాలు. నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు పట్టణం నందు సోమవారం సూర్యపత్రిక విలేకరి చంద్రమోహన్, ప్రజాశక్తి విలేకరి కృష్ణ ఇద్దరు తమ పని నిమిత్తం ఎల్ఆర్టీ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా అరికెర రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర హత్తిబెలగ గ్రామానికి చెందిన వీరాంజీ, మంజునాథ్ అనే వ్యక్తులు అడ్డగించి దాడి చేయడం జరిగింది. మంగళవారం విలేకరిపై జరిగిన దాడిని నిరసిస్తూ APUWJ యూనియన్ తరఫున ఆలూరు విలేకరులు స్థానిక రోడ్డు భవనాల అతిథి గృహం నుండి ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం చేరుకుని సీనియర్ నాయకులు బసవన్న గౌడ్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు నారాయణ స్వామి, షాకీర్, రామాజనేయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, బోయస్ అధికారిత, కర్నూలు పార్లమెంట్ కన్వీనర్ భాస్కర్ నాయుడు, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెలుగుయూత జిల్లా కార్యదర్శి సురేంద్ర, శివ, పాత్రికేయ సోదరులు పాల్గొని మాట్లాడారు. నిన్న సోమవారం మధ్యాహ్నం సూర్య విలేకరి చంద్రమోహన్ పైన, అదేవిధంగా రాజశక్తి విలేకరి కృష్ణ పైన అధికార పార్టీ అనుచరులు దాడి చేయడం జరిగింది. ఇది కేవలం వాళ్ళ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, అవినీతి ఎక్కడ బయటపడుతుందనే ఉద్దేశంతో ఇలాంటి వాస్తవాలను మీరు రాయకూడదనేటువంటి ఒక పొగరుబోతుతనంతో ఈరోజు విలేకరులపై దాడి చేస్తూ ఉన్నారు. మరి సమాచార హక్కుని ఎక్కడ ఉందని చెప్పేసి ఈరోజు అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఈ ప్రభుత్వాలు కానీ, అదేవిధంగా ఈ అధికారులు కానీ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు వాళ్ళకి సానుకూలంగా పనిచేసినటువంటి
పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి దాడి అనేటువంటిది కఠినంగా అంటే ప్రాణాలు పోయేటువంటి స్థితికి తీసుకొని వచ్చినటువంటి దాడి ని కూడా ఈ రోజు ఆరాకోరాగా స్టేషన్ బెల్ ఇచ్చేటువంటి సెక్షన్లు పెట్టి ఈ రోజు ఇద్దరి మధ్య అవతల అధికార పార్టీకి తొత్తుగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తుంది ఆలూరు పట్టణం నందు మరి సూర్య విలేకరి చంద్ర పైన ప్రజాశక్తి విలేకరి కృష్ణ పైన మరి దాడి చేయడం అనేది చాలా దారుణమైనటువంటిది భారతదేశంలో స్వేచ్ఛ స్వభ్రాతత్వం ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు అనుగుణంగా రాసేటువంటి పేపర్లను మరి ప్రజలకు వెలికి తీసేటువంటి ఏ సమస్యలు ఉన్నటువంటి ప్రజలు గ్రామస్థాయిలకు తీసుకునేటువంటి పేపర్లను మరి దాడి చేయడం చాలా దారుణమైనటువంటి విషయం ఈరోజు అధికార పార్టీగా తొత్తుగా ఉండి మద్యపానాన్ని వీటన్నిటిని నిషేధించాల్సిన పోయి మరి వాటిని నిషేధించాలని వాటిని రాసినటువంటి విలేకరులపైన దాడులు చేసినటువంటి వారికి సిపిఐ పార్టీగా అండగా ఉంటాం ఇలాంటి మరోసారి పునరావృతం కాకునేట్లా అధికార పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ తొత్తులు గుండాలుగా ఉండి కూడా ఈరోజు పేపర్లపైన దాడి చేస్తే సిపిఐ పార్టీగా భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తూ జర్నలిస్టులకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మరొకసారి సిపిఐ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని పత్తికొండలో గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు వెంతిపత్రం సమర్పించారు. ఆలూరు సూర్య విలేకరి చంద్రమోహన్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు మంగళవారం కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని నాలుగు స్తంభాల దగ్గర ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సూర్య విలేకరి చంద్రమోహన్ పై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని గాంధీ విగ్రహానికి జర్నలిస్టు వింతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడారు. సూర్య విలేకరులపై దాడి చేసిన వారికి వెంటనే సూర్య విలేకరులపై దాడి చేసిన వారికి వెంటనే సూర్య విలేకరులపై దాడి చేసిన వారికి వెంటనే జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను సూర్య రిపోర్టర్ చంద్రమోహన్ పై దాడిని ఆలూరు రిపోర్టర్ చంద్రమోహన్ పై దాడి చేసిన వారిపై తీసుకోవాలి. ఆలూరు రిపోర్టర్ చంద్రమోహన్ పై దాడి చేసిన వారిని వెంటనే ఆలూరు రిపోర్టర్ చంద్రమోహన్ పై దాడి చేసిన వారిని వెంటనే ఆలూరు రిపోర్టర్ చంద్రమోహన్ పై దాడి చేసిన వారిని వెంటనే వార్తలు రాస్తే దాడులు చేస్తారా? శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కుట్రపూరితంగా బటన్ రెడ్డి తొలగించడాన్ని నిరసిస్తూ శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపాలిటీలోని కొత్త బస్టాండ్ కు ఎదురుగారిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, శ్రీశైలం నియోజకవర్గం ఎస్సీసీఎల్ కార్యదర్శి నాగరత్నం, నంద్యాల పార్లమెంట్ కుమ్మరి శాలివాహన విభాగం కన్వీనర్ దగ్గుపాటి శ్రీనివాస్, తెలుగు యువత మండల అధ్యక్షులు మనోహర్, ఎస్సీసీఎల్ నాయకులు సాయి దత్తు, వెంకటాపురం సర్పంచ్ రాజారెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై సాయిప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు 35వ వార్డు అమరావతి నగర సచివాలయంలో టిట్కో గృహాల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కార్యదర్శి వెల్లాల మధుసూదన్ శర్మ. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సాయిబాబా నగర్ లో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ప్రతి గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ వార్డులో మంచినీటి వసతి, వీధి దీపాలు, మురికి కాలువలు, అలాగే ప్రజలకు నవరత్నాలు ఎంతవరకు అందాయి అని తెలుసుకుని సంబంధిత అధికారులకు ఎవరికైతే సంక్షేమ పథకాలు అందలేదో వారందరికీ కూడా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడారు.
వినుకొండ నూజెండ్ల మండలం ములకలూరు గ్రామం నుండి ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు. 11 ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ అధికారులు ఆకస్మిక దాడులు చేసి డ్రైవర్లను ట్రాక్టర్లను మరియు ఒక లోడర్ను అదుపులోకి తీసుకోవడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులను అడ్డుకున్నారు ములకలూరు గ్రామ సర్పంచ్. చేసేదేమీ లేక నూజెండ్ల మండలం ఐనవోలు పోలీస్ స్టేషన్ కు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమాచారం ఇవ్వడంతో ఐనవోలు పోలీసుల సహాయంతో వినుకొండ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమమే జగనన్న లక్ష్యం, వైఎస్ఆర్ చేయుత చెక్కులు పంపిణీ చేసిన వైసీపీ శ్రేణులు. ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా ఆకస్మిక దాడి చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 11 ట్రాక్టర్లు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలింపు. కాకుమారు నీటి పారుదల శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుచరిత పొలాలకు నీరు ఎందుకు ఇవ్వలేదని అధికారుల తీరుపై ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.